హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ వంకాయ పెరుగు పులుసు. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ, బట్ తెలియని వారి కోసం, తెలిసిన వారు మా స్టైల్ కూడా చూడండి. రోజువారి కూరలకి ఇది పర్ఫెక్ట్. ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. లెట్ స్టార్ట్. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఓ పెద్ద ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిర్చి తరుగు వేసి అనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. అనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 500 గ్రాముల పొడవైన బ్లూ లేత వంకాయల్ని మాత్రమే వేసి మీడియం ఫ్లేమ్ మీద టాస్ చేసుకుని మూత పెట్టి 4-5 నిమిషాలు మగ్గించుకోండి. 4-5 నిమిషాలు మగ్గిన తర్వాత సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి వంకాయల్ని పూర్తిగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్ మీద మగ్గించుకోండి. ఇప్పుడు 400 ml పెరుగు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసినటువంటి చిక్కటి చింతపండు పులుసు పోసి బాగా కలుపుకొని బాగా మగ్గిన వంకాయ ముక్కల్లో పోసి మంట సిమ్లో పెట్టి బాగా కలుపుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. నూనె పైకి తేలాక కొత్తిమీర చల్లుకొని దింపేసుకోండి. ఈ కూర మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ లేలేత బ్లూ వంకాయల్ని వాడుకుంటేనే వస్తుందని గుర్తుంచుకోండి. మిగిలిందంతా మామూలే. మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చింది ఆ విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బై ది వే, మీరు ట్రై చేసిన ఆ రెసిపీని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫేస్బుక్లో కూడా తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.